ఏ ఎక్కడిది, ఇవాళ ఏ టీవీలో చూడు, ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టు, ఎవరి ఫేస్బుక్ చూడు, వాట్సాప్ చూడు, గాసార్ వీడియోలే, గాసార్ బొమ్మలే, గాసార్ ఫోటోలే. ఇక గులాబీ పార్టీల సంబురం అయితే చిన్నగలేదబ్బా. పార్టీ పవన్లకు వచ్చినట్టు, కేసీఆర్ సార్ సీఎం అయినట్టు ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. లో ఎందుకు అంటారా, హౌ హౌ గందికే. పాత వీడియో గాతుల్లో గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఇయ్యాల అసెంబ్లీకి వచ్చాడు. పవర్ పోయిన 8 నెలలకు రెండో పారి అసెంబ్లీ సమావేశాలు చాలైనాక మూడో నాడు పాత ముఖ్యమంత్రి సార్ దర్శన భాగ్యం కలిగింది సభల. 10 ఏళ్ళు ఇటుకున్న సార్ ఇప్పుడు అటుకున్నాడు. వెనకాల 100 మంది ఉండేటోళ్ళు ఇప్పుడు 28 మందే ఉన్నారు. పైసల మంత్రి బట్టి సార్ పద్దులు చదువుతుంటే ఇన్నాడు, గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. చర్చలు గిర్చలు ఉండయి, మాట్లాడే అక్కరే ఉండదు. బడ్జెట్ని వెళ్ళిపోవడే కాబట్టి అటెండెన్స్ వేసుకుంటానికి వచ్చినట్టుండు. అధ్యక్షుల వారు అసెంబ్లీకి వచ్చిన కూడా ఒక పండుగ లెక్కనే వేసుకున్నారు. లో కారోల్లో ముసుట్లు దాటుకుంటనే ఎమ్మెల్యేలంతా సారింటికి పోయి తోలుకొస్తే చిన్నగా వచ్చి కారెక్కిండు. గుమ్మడికాయలు కొట్టడు, గుల్పులు చల్లుడు. అబ్బా మా సార్ అసెంబ్లీకి వస్తుండనే మనోళ్ళ ఆనందము ఆనలు అలుగులు వారిందనుకో రాదుండ్రీ. సార్ వచ్చినాకనే లోపట్టుకోతామని ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఆకిట్లో ఎడింగ్ చేస్తుంటే రానే వచ్చిండు. అందరిని ఎంటేసుకొని చిన్నగా లోపటికి నడిచిండు పెద్ద సారు. బడ్జెట్ పాఠం మొత్తం వినక ముందే మీడియా పాయింట్ కాడుకొచ్చిండు. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం సారీడికి వచ్చుడు. ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగుంది తప్ప. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. మా గవర్నమెంట్ పెట్టిన పథకాలకు పైసలు ఇవ్వలేదని గర్వమయ్యండు. దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు, మత్స్యకారులకు భరోసా లేదు. ఈ పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. రాకరాక సార్ వచ్చి మాట్లాడిపోవంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇదే జాగాకు వచ్చి ఇట్లా అన్నారు. ఇష్టం లేని పెళ్లికి పెళ్లి కొడుకు ఎట్లా కూర్చుంటాడో వచ్చి ముభావంగా అటు ఇటు చూసుకుంటా అట్లనే ఈరోజు కేసీఆర్ గారు కూర్చున్నారు అసెంబ్లీలో. కేసీఆర్ గారు మొన్నటికి మొన్న ఆకాశంలో ఉండే ఇవాళ మీడియా పాయింట్కి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారి దెబ్బకు, బట్టి విక్రమార్క గారి దెబ్బకు ఈరోజు మీడియా హౌస్కి వచ్చిండ్రు. మీ ఆలోచనలో మార్పు రాకపోతే మరో 5 ఏళ్ళ తర్వాత ఈ మీడియా పాయింట్ కూడా మీకు రావడానికి అవకాశం లేకుండా ప్రజలు తీర్పిస్తారు. ఇలా ఏ ముఖం పెట్టుకుని మీడియాతో పాయింట్కి వచ్చిండు, ఆయన జన్మలు కూడా ఊహించకుండా వచ్చిన మీడియా పాయింట్కి వస్తాను. సెంటర్ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నిన్న అసెంబ్లీలో పొద్దుదాకా చర్చ నడిచినా కేసీఆర్ సార్ రాలే. పోని ఇలేకల్ర మీటింగ్ పెట్టి మాట్లాడిండా అంటే అది కూడా లేదు. అసెంబ్లీకి వస్తలేడు అన్నందుకు ఇవాళ వచ్చాడు. రేపటికెళ్ళి బడ్జెట్ మీద చర్చకు పబ్లిక్ తిప్పలు మాట్లాడటానికి వస్తాడో లేకుంటే ఎప్పటికైనా దుమ్మాలు కొడతాడో చూడాలి.